ఏసీబీ ఇది కూడా ఉంటదండి, ఎంప్లాయీస్ మీద ఏసీబీని కూడా ఎట్లా ప్రయోగిస్తారా? రాజకీయ అంశాలు ఉంటాయి దాంట్లో కూడా. ఈడీ అది వదిలేయండి, నేను మామూలుగా మీరు సర్వీస్లో పనిచేశారు కాబట్టి అడుగుతున్నా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏమైనా వినకపోయినా, లేకపోతే ఏదైనా చెప్పిన పని చేయకపోయినా, రాజకీయంగా ఏసీబీని ప్రయోగించే ఎవరు ఎగ్జెంప్షన్ కాదు. అట్లా మనకు నిలువెత్తు సాక్ష్యం అక్కడ కర్ణాటకలో బెంగళూరులో జరిగింది కదా, అట్లా అనేకం జరుగుతున్నాయి. మీరు చూస్తే నిత్యం అనేకం జరుగుతున్నాయి. అది జరిగే ప్రతి దాని వెనుక ఎవరు ఉంటా ఉన్నారు. అలా మోదీ ప్రభుత్వం అయితే ఇక వాళ్ళు అయితే బహిరంగంగా ఏమి సంబంధం లేకుండా మొన్న ఎంత ఆయన రైతు బిల్లు అని తెచ్చిండు. ఆ బిల్లు ఏం బిల్లు అది? ఇంతమంది కోడై కూస్తుండి బిల్లు వద్దయా అని చెప్తా ఉంటే దాన్ని సవరించే కార్యక్రమం కూడా ముందుకు రావటం లేదంటే ఎంత బలహీన పడిపోయాడు కార్పొరేట్ సెక్టర్ కంటే, అంత బలహీన పడిపోయాడు. అది మళ్ళీ మాట్లాడదాం. రైట్, మీ ఇంతకి టికెట్ ఎట్లా వచ్చిందో చెప్పలేదు మీరు. ఎట్లా అప్రోచ్ అయ్యారు, ఎట్లా తెచ్చారు టికెట్? ఎట్లా అది నా వ్యక్తిగతము, పోయినాము నా బయోడాటా ఇచ్చిన. ఎవరికి ఇచ్చారు? ముఖ్యమంత్రి గారికి పంపిన. పంపితే వారు చూసుకున్నారు, సర్వే చేసుకున్నారు, మంచిదే ఉన్నాడు అనిపించుకున్నాడు, ఎస్ అనుకున్నాడు, టికెట్ ఇప్పించాడు. నాకు నిమిషం నల్ల అనౌన్స్ చేసాడు. గొప్పవాడు. అదే నా అదృష్టం, నేను ఉద్యోగ జీవితంలో ఇందాక చెప్పిన కదా, ప్రతి కార్యక్రమాన్ని ఒక క్యాంపెయిన్ మోడ్లో తీసుకుపోయేది. ఇలా నీకు ఒక అక్షర సంక్రాంతి అని అక్షర ఉజ్వల అనే కార్యక్రమం ఉంటే కూడా తెల్లం దాకా రాత్రి 9:10 దాకా అధికారులను ఉరికిచ్చేది అక్షరాలు రావాలని. నేను నేర్చుండి 9 గంటల రాత్రి ఊళ్ళో ఏదో మనకు అది నర్సంపేట అవతల ఉన్నటువంటి కొత్తగూడల రాత్రి 9 గంటలకు పాఠం చెప్పేచ్చేది. అట్లా కొంత పనిచేసిండు, పనిచేస్తాడు, ట్రైనింగ్ ఇచ్చిండు, వాక్ చాతుర్యం ఉన్నది, తర్వాత కొద్దిగా నిబద్ధత ఉన్నది, పేదల పట్ల ఆలోచన చేస్తాడు అనుకున్నాడు, కొద్ది ఎక్కడికి వస్తాడు అనుకున్నాడు. ఏమో డబ్బులు ఇవన్నీ ఏం పెద్ద క్రైటీరియా లేదా? మీరు జెడ్పీ సీఈఓ చేశారు, జీతాలు కూడా అప్పుడు పెద్ద అంత గొప్ప జీతాలు ఏం కాదు, వెనకాల ఏం పెద్ద ఇది ఏమి ఉండదు. మరి ఎంపీ టికెట్ ఇవ్వాలంటే కొంత పార్టీ ఫండ్ ఏంటి అంత చూసుకోవాలి కదా. అదేం లేదు, టికెట్ మన నమ్మి, నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చిండే, అంతే. పనికి వస్తాడు, పార్టీకి పనికి వస్తాడు. ఆయన నమ్మకాన్ని నేను వెళ్ళటం కూడా పంపు చేయలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకున్నట్టే అక్కడ నుంచి పక్కకు ఇటుపక్క అటుపక్క తిరిగి చూడలేదు, నడుస్తా ఉన్నాం పార్టీలో. అట్లా ఆ నమ్మకాన్ని మనం ఉంచినాం. ఎంత వచ్చింది మీకు ఫస్ట్ టైం మెజార్టీ? 275. ఎవరు ఉండే అపోనెంట్ మీకు? టీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ రామగల్ల పరమేశ్వర్ అని. నాది 4th హైయెస్ట్ మెజార్టీ. అప్పుడు సుఖేందర్ రెడ్డిది ఫస్ట్, రాజగోపాల్ రెడ్డి అట్లా. తర్వాత తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్, చాలా యాక్టివ్గా ఉండే. మరి అప్పుడు రాజశేఖర్ రెడ్డి అంటే సరే, ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్ మీరు పూర్తి స్థాయిలో ఈ ఎంపీలకు పొన్నము మదయాష్కి మీరు బలరాం నాయక్ అది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మా శక్తి మేరకు పనిచేసినాం. నవ్వర్ నెవర్ అనే దానిలో పనిచేసినాం. పొన్నం ప్రభాకర్ దానికి కన్వీనర్గా ఉండి అందరిని 11-12 మంది ఎంపీలను మా వాళ్ళని అందరిని జమ చేసుకొని నిత్యం ఒక కార్యక్రమం చేసి ఏం చేతనంటే అమ్మ దగ్గరికి పోయి, అమ్మ మీరు కదా మాట ఇచ్చిండ్రు 2004లో మీరు మాట ఇచ్చిండ్రు ఇస్తామని, అక్కడ పిల్లలు చచ్చిపోతాను, తెలంగాణ కాలిపోతుంది, ఉద్యమాలు ఎగిసిపోతున్నాయి, పరిస్థితి భిన్నంగా ఉన్నది, మాట ఇచ్చినాం కాబట్టి దాన్ని అమలు చేయాలి. క్రెడిబిలిటీ, ఎనీ పార్టీ క్రెడిబిలిటీ తోటి బతుంది. పార్టీ పార్టీ లైఫ్ డిపెండ్స్ అపాన్ ది క్రెడిబిలిటీ అని చెప్పినాం. చెప్తే అమ్మ నమ్మింది, ఇచ్చింది. ఇచ్చే క్రమంలో అనేక ఒత్తిళ్ళు జరిగినాయి, అనేక రకాల ఒత్తిళ్ళు జరిగినాయి. మేము అనేక రకాల దాన్ని తట్టుకునే ప్రయత్నం చేసినాం. ఆఖరుకు ఆ బిల్లును పాస్ చేసిన నాడైతే ఆశ్చర్యకరమైన పాసు చేపించినాం. గల్లీల సభ్య సమాజంలో వెళ్ళి పెడితే నేను కీలకంగా ఢిల్లీలో బిల్లు పెట్టించి తెలంగాణ బిల్లు పాస్ చేయించాం. 18 ఫిబ్రవరి నాడు అందరూ టీవీలో కత్తుకుపోయి చూసిన 20-20 మ్యాచ్ చూసినాడు చూసినారు. మీరు సరిగ్గా చెప్పుకోలేదు అంటారు, చెప్పుకోలేదా? చెప్పుకోలేదు కానీ కాదు. ఉద్యమకారునికి పోయింది ఆ క్రెడిబిలిటీ, ఉద్యమకారునికి పోతుంది. మేము అనుకున్నాం కూడా కొంత వాళ్ళకే పోతుంది, అంత కొద్దిగా నిర్ణయంలో అట్లా ఇట్లా కొద్ది ఇబ్బంది అయింది. కానీ మొత్తానికి ప్రజలకు తెలంగాణ మైండ్ కాక లేకపోతే తెలంగాణ వచ్చేది కాదనే దాన్ని నేను
మరిన్ని అప్డేట్స్ కోసం iFrames Media YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. Follow us on Facebook and Twitter.